క్రిప్టోనవ్స్ ఎపిసోడ్ 46 కి స్వాగతం. ఈరోజు డేట్ December 23, 2022 అండ్ క్రిప్టో మార్కెట్ లో ఉన్న కొన్ని న్యూసెస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఏదైతే సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ ఉన్నాడో, ఎఫ్టిఎక్స్ మాజీ సీఈఓ, సో ఇతని గురించి అండ్ అలమడ రీసెర్చ్ యొక్క సీఈఓ ఉంది కదా, సో వాళ్ళందరి గురించి కొన్ని న్యూసెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో క్లియర్ గా అయితే అవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ నిన్న అయితే నేను ఒక వీడియో అనేది చేయడం మిస్ అయితే అయ్యాను, సో అది కొన్ని కారణాల వల్ల మిస్ చేయడం జరిగింది. సో వాటిని కూడా ఈ వీడియోలో నేను కవర్ అయితే చేస్తాను. అండ్ న్యూస్ లో కనుక వెళ్ళినట్లయితే సెల్సియస్ వాళ్ళు వాళ్ళ ఆస్తులను యాలం పెడుతున్నట్లు ఈ యొక్క న్యూస్ లో తెలియజేస్తున్నారు అనమాట. అండ్ దీంతో పాటు వీళ్ళు ఏంటి అన్నట్లయితే, సో ఈ యొక్క యాలంలో వీళ్ళకి ఆల్మోస్ట్ 30 బిడ్డింగ్స్ అనేది రావడం అనేది జరిగాయనేసి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ రాబోతున్న జాన్ లోకి దీని గురించి క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే వీళ్ళ యొక్క ఆస్తుల్ని వేలంలో పెట్టేసి అండ్ ఏదైతే ఆ మనీ వస్తుందో, సో ఆ మనీని యూజ్ చేసుకొని ఏదైతే వీళ్ళు ప్రీవియస్ గా క్రిప్టో హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ యొక్క ఆసెట్స్ అనేది నిలిపివేయడం జరిగింది అనమాట. వాళ్ళకి కొంత ఫండ్స్ అనేది రిటర్న్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బిడ్డింగ్ అనేది చేస్తున్నట్లు కూడా వీళ్ళు ఈ యొక్క న్యూస్ లోనే తెలియజేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లెక్స్ఫుల్ వాళ్ళు ఇథేరి వాళ్ళ మార్కెట్ నుంచి అయితే తొలగించడం జరిగిందనమాట. దానికి రీజన్ గా వాళ్ళ సీఈఓ ఏమని చెప్తున్నాడు అన్నట్లయితే, వీళ్ళు వచ్చేసి ఏదైతే వీళ్ళు ఇథేరియం వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ వర్క్ నుంచి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కన్వర్ట్ అయిందో, సో దాని యొక్క రీజన్ కూడా మేము కన్సిడర్ అనేది చేసామని అయితే ఇక్కడ అయితే చెప్తున్నారనమాట. సో ఏదైతే ప్రూఫ్ ఆఫ్ వర్క్ నుంచి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అనేది అండ్ వీళ్ళు కన్వర్ట్ అవడం అది ఒక ఫస్ట్ రీజన్ అయితే చెప్తున్నారనమాట. సో ఈ విధంగా వీళ్ళు వచ్చేసి వీళ్ళ యొక్క మార్కెట్ నుంచి ఇథేరియం ని తొలగించడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే బ్రిటిష్ కొలంబియా వాళ్ళు క్రిప్టో కరెన్సీ మైనింగ్ గురించి ఈ యొక్క న్యూస్ అనమాట. సో దీంట్లో వీళ్ళు ఏమని చెప్తున్నారు అన్నట్లయితే, ఏదైతే న్యూ పవర్ అనేది మేము క్రిప్టో మైనింగ్ కి ఇస్తామో, సో వాటిని మేము ఆపివేస్తామని అనేసి వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ దాంతోపాటు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మేము ఆల్మోస్ట్ దీన్ని క్రిప్టో కరెన్సీ మైనింగ్ కోసం ఈ యొక్క ఎలక్ట్రిసిటీని మేము ఇవ్వము, సో ఆల్మోస్ట్ మేము ఒక 18 మంత్స్ వరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది మేము బంద్ చేస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట, ఏదైతే ఈ క్రిప్టో మైనింగ్ ఉంటుందో సో ఈ యొక్క మైనింగ్ లో. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఒక పర్సన్ తన సాలరీని బ్యాంక్ అకౌంట్ కి మనీ రూపంలో కాకుండా నాకు క్రిప్టో కరెన్సీ రూపంలో సాలరీ అనేది కావాలి అని అయితే ఇక్కడైతే చెప్తున్నాడు అనమాట. సో ఇది ఒక మంచి న్యూస్ అని అయితే అనుకోవచ్చు. సో అంటే ఇతను వచ్చేసి ఏంటంటే, ఏదైతే ఈ క్రిప్టో కరెన్సీ ఉందో ఈ క్రిప్టో కరెన్సీ మీద బాగా ఎక్కువ అవగాహన అనేది తెచ్చుకోవాలి అండ్ క్రిప్టో కరెన్సీ మీద ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో నాకు మనీ అనేది నాకు నార్మల్ కరెన్సీలో కాకుండా నాకు బిట్కాయిన్ లో సాలరీ అనేది ఇవ్వండి అని అయితే ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. సో ఈ పద్ధతిలో కనుక యూస్ చేసుకున్నట్లయితే తనకి ఏదైతే కాయిన్ బేస్ అకౌంట్ ఉంటుందో, సో ఈ యొక్క కాయిన్ బేస్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వీళ్ళు డిపాజిట్ అనేది చేసే విధంగా అనేది స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ వీళ్ళైతే తెలియజేస్తున్నారు. సో ఏదైతే తనకు వచ్చే సాలరీ ఉంటుందో ఆ సాలరీ అనేది 100% బిట్కాయిన్ రూపంలోనే ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, సో అతను వచ్చేసి ఆ క్రిప్టో బిల్ పైన ఒక లా అనేది తీసుకొని వస్తున్నాడు అనమాట. సో దాని మీద ఇతను సంతకం అనేది చేయడం జరిగిందని అనేసి ఈ యొక్క న్యూస్ లోనే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ థింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈయన వచ్చేసి ఏదైతే ఈ December 31st ఉందో, సో ఆ 31st నాటికి ఈయన ఏదైతే ఈ ప్రెసిడెంట్ పదవి ఉంటుందో బ్రెజిల్ లో, సో ఆ పదవి నుంచి తప్పుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో దానికంటే ముందుగా ఈయన వచ్చేసి క్రిప్టో కరెన్సీ అనేది అక్కడ ప్రజలందరూ కూడా యూజ్ చేయాలి అండ్ దీని యొక్క పేమెంట్ మెథడ్ గా ప్రజలందరూ కూడా వాడాలి అనే ఉద్దేశంతో ఈయన ఈ యొక్క బిల్ అనేది పాస్ చేయడం జరిగింది అనమాట. ఆయన ఏదైతే ఆ పదవి నుంచి ముందుకే తప్పుకుంటాడో, సో దానికంటే ముందే ఈ యొక్క పని అయితే ఆయన చేయడం జరిగింది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే అలమడ రీసెర్చ్ అండ్ ఎఫ్టిఎక్స్ మాజీ సీఈఓ సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ వీళ్ళందరూ ఉన్నారు. సో సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడే కాదనమాట అండ్ గారి వాంగ్ కూడా ఉన్నాడనమాట. సో ఏదైతే ఈ యొక్క న్యూస్ ఉందో ఈ యొక్క న్యూస్ లో కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ ఉన్నాడో, సో ఇతను వచ్చేసి ప్రీవియస్ గా బహమాస్ లో అక్కడ పోలీస్ కస్టడీలో అయితే ఉన్నాడనమాట. అండ్ వీళ్ళని వచ్చేసి ఏంటి అన్నట్లయితే వీళ్ళు, సో ప్రజెంట్ వచ్చేసి ఇతన్ని ఏదైతే బహమాస్ ఉందో, సో ఆ బహమాస్ గవర్నమెంట్ అనేది యుఎస్ గవర్నమెంట్ కి అప్పు చెప్పడం అయితే జరిగింది. సో అది యొక్క పిక్ అనమాట ఇది ఎయిర్పోర్ట్ దగ్గర. అండ్ దాని తర్వాత ఇంకా కనుక చూసుకున్నట్లయితే ఏదైతే దీంట్లో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ గారి వాంగ్ కావచ్చు అండ్ అలమడ రీసెర్చ్ యొక్క సీఈఓ ఉన్నారు కదా కెరోలియన్ ఎలిసన్ అనేసి, సో వీళ్ళందరి మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే రావడం అయితే జరిగాయి అనమాట ఈ యొక్క ఫండింగ్ గురించి. సో
దాంట్లో వీళ్ళందరూ కూడా ఏం చేశారు అన్నట్లయితే, ఏదైతే ఈ సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ ఉన్నాడో ఇతనికి సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ కి ఆపోజిట్ గా వీళ్ళు కన్వర్ట్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఏదైతే అక్కడ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ కి వీళ్ళందరూ కూడా అనుకూలంగా గవర్నమెంట్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది అనేసి ఈ యొక్క న్యూస్ లో వీళ్ళు అయితే తెలియజేస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు కనుక ఇంకా చూసుకున్నట్లయితే కరోలిని ఎలిసన్ ఉన్నారు. సో ఈమె వచ్చేసి 110 ఇయర్స్ యొక్క ఏదైతే జైలు శిక్ష ఉంటుందో సో దీని నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది అనేసి వీళ్ళైతే తెలియజేస్తున్నారు అనమాట. సో అది ఏ విధంగా తప్పించుకుంది అని కనుక చూసుకున్నట్లయితే ఈమె $250,000 బిల్ ద్వారా ఈమె ఆ ఏదైతే ఈ జైలు శిక్ష 110 ఇయర్స్ ఉంటుందో సో దాని నుంచి తప్పించుకోవడం జరిగింది అనేసి వీళ్ళైతే ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. సో ఈమె మేబీ అంత రుణం అనేది చెల్లించి ఉంటుంది. సో ఈమె ఈ విధంగా అయితే ఆ బిల్లు ఉందో సో ఆ బిల్లు ద్వారా ఈమె తప్పించుకోవడం జరిగింది అని అనేసి ఈ యొక్క న్యూస్ లో వీళ్ళు తెలియజేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే సామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ నుంచి కూడా సేమ్ ఇదే విధంగా న్యూస్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఏదైతే ఈ $250,000 బిల్లు ఉందో సో ఆ బిల్లు ద్వారా వీళ్ళు ఏదైతే ఈ జైలు శిక్ష ఉంటుందో సో అక్కడ నుంచి బెయిల్ ద్వారా బయటికి రావడం జరిగిందని అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఏదైతే ఈ సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ ఉన్నాడో సో ఇతను వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఏ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరనే ఉండేలాగైతే ఇక్కడ చూస్తున్నట్లయితే చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కేసు ఉంటుందో ఈ యొక్క కేసు అనేది నెక్స్ట్ షెడ్యూలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఆ షెడ్యూలింగ్ కనుక చూసుకున్నట్లయితే జాన్ 5, 2023 అయితే ఈ యొక్క డేట్ అనేది షెడ్యూలింగ్ అనేది చేయడం జరిగింది. సో మేబీ అక్కడ ఎప్పుడైతే ఈ జాన్ 5 ఉంటుందో సో ఆ 5th లో మనకి ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్ అనేది రావడం అయితే జరగవచ్చు. సో అప్పుడు కూడా నేను ఈ యొక్క న్యూస్ అనేది మీకు ముందుకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలన్నట్టయితే డెఫినెట్ గా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ లో పెట్టుకోండి అనమాట. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇదనమాట ఇవాళ వీడియో అంతా కూడా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ అయినా చేయండి. సో దట్ నేను కూడా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుంటాను అనమాట. సో ఇది గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.